జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చారు. తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పిఠాపురం వచ్చారు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి తొలిసారిగా వచ్చిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఆయన కోసం చాలామంది అయితే కార్యకర్తలు వచ్చారు. ఇక్కడ ఏదైతే సామాజిక పెన్షన్ల కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి నేతలను, మీడియా వారిని, అలాగే లబ్ధిదారుని మాత్రమే అలౌ చేశారు. ఆయన ముందొచ్చినటువంటి కార్యక్రమాలకు భిన్నంగా ఈ కార్యక్రమం అయితే ఉంటుంది. ఎందుకంటే ముందు ఆయన జనసేన అధినేత హోదాలో మాత్రమే పిఠాపురం అయితే వచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో అధికారికంగా ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన వచ్చారు. మనం విజువల్స్లో చూస్తే ఆయన ముందు ఏ విధంగా అయితే పిఠాపురంలో ఒక కంటెస్టెంట్గా వచ్చారో అదే సింప్లిసిటీ, అధికారం వచ్చిందనే గర్వం ఎక్కడా లేదు. మీడియా వాళ్లకు అంటే మేము ఎదురున్నాం, విజువల్స్ అయితే తీస్తున్నాం, మాకు కూడా ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చిన దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ చాలామంది జనమైతే వచ్చారు. పెన్షన్ల కార్యక్రమం అనేది కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కూటమి ప్రభుత్వం. ఎలాగైనా సరే లబ్ధిదారులకు 1వ తారీఖున పెన్షన్ ఇవ్వాలనే అటువంటి ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు మిస్ అయినటువంటి అమౌంట్ని, అలాగే ఈ నెల 4,000ని మొత్తం కలిపి 7,000నైతే వృద్ధులకు, అలాగే మిగతా వాళ్ళకి మిగతా అమౌంట్ను ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఫిక్స్ చేసిందో ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం అయితే ఈరోజు ఇక్కడ జరుగుతుంది. మొత్తం అయితే మనం చూడొచ్చు అభిమానులైతే వేల సంఖ్యలో వచ్చారు. అందరినీ కూడా బయట ఆపేసిన పరిస్థితి. ఇక్కడ లోపలికి కొంతమందిని మాత్రమే అలౌ చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన వచ్చిన సందర్భంగా అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎలాంటి విజిల్స్ లాంటివి లేకపోతే నినాదాలు లాంటివి చేయొద్దు, ఇది అధికారిక కార్యక్రమం. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడికి వస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ రాకముందు నుంచి కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే ఇక్కడ కొంతమందిని అలౌ చేశారు. ముఖ్య నాయకులని, ఆ మాటకు వస్తే చాలా ముఖ్యమైనటువంటి నాయకులను మాత్రమే లోపలికి అలౌ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది రావడానికి, పవన్ కళ్యాణ్ చూడడానికి వస్తున్నప్పటికీ కూడా ఈ లోపలికైతే అందరికీ అలౌ లేదు. ఇది ప్రభుత్వ కార్యక్రమం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణతో అయితే కూర్చున్నారు. అయితే ఇక్కడ మనం విజువల్స్లో చూస్తే ఆయనే వచ్చి స్టేజ్ ముందు ఎవరైతే వీడియోస్ తీస్తున్నారో జర్నలిస్టులకి, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చిన దృశ్యం మనం చూడొచ్చు. అభిమానులని మర్చిపోలేదు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన అభిమానుల కోసం, తన కోసం, కష్టపడేవారి కోసం ముందుకొచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది అందరినీ కదిలించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి అధికారికంగా పిఠాపురం నియోజకవర్గం రావడంతో పిఠాపురంలో జనసేనకు ఓటేసిన వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ నియోజకవర్గం ఏదైతే ఉందో అది ఈ సీఎం అండ్ డిప్యూటీ సీఎం వీళ్ళిద్దరూ కలిపి డెవలప్ చేస్తారనేటువంటి ఒక భావనతో అయితే వీళ్ళందరూ కూడా ఉన్నారు.